మన వాక్యములో ఆది కాండము నుండి మనం చూసినప్పుడు మన పితరులైన వారు ఎప్పుడు వారు సొంతం కొరకు లాభాపేక్ష కలిగి సొంత శరీరాశ కలిగి సొంత కోరికలు కలిగి సార్డెడ్ గెయిన్స్ అంటారు. అంటే లోపల మూలంలో ఏదో కొన్ని తుచ్చమైన కోరికలు ఉంటాయి, ఇది చేస్తే బాగుంటుంది, నేను పాట పాడితే అందరు మంచి పాటకుడు గాయకుడు అనుకుంటారు, నేను వాక్యం చెప్తే నేను భలే చెప్తాడు అనుకుంటాను. తీరా మన సంగతి ఏంటో కింద కూర్చున్న వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. నాకు బాగా తెలుసండి, మీలో కింద కూర్చున్న వాళ్ళు నాకంటే జ్ఞానం కలిగిన వారున్నారు, బాగా వాక్యం చెప్పేవారున్నారు, వాక్యం పరిచయమైన వారున్నారు, త్యాగం చేసిన వారున్నారు. ఇలాగ చెప్తూ పోతే ఈ జాబితాకి అంతం లేదు. అలాంటి మీ ఎదుట నేను బయలు పెట్టుకొని వాక్యం చెప్పడానికి నేను కిన్నడనుగా భావిస్తున్నా. అయినా దేవుని కృప మీ అందరు ప్రార్థనలో ఆహ్వానించిన కారణం చేత నిలబడి కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, సాధారణంగా మా అభిప్రాయం ఏంటంటే మేము నిలబడినాం కనుక కూర్చున్న వాళ్ళందరికీ ఏమి రాదు అని అనుకుంటా. నా అభిప్రాయం ఏంటంటే నేను నిలబడినానంటే కూర్చున్న వాళ్ళకంతే దడ్డా. క్లాసులో ఉన్నారనుకో, 100 మంది స్టూడెంట్లు ఉన్నారు, టీచర్ని ఒక లేపినాడు అనుకో, ఏమని అర్థం? వాడు బాగా ఇంటెలిజెంట్ అనే డల్లనే డల్ స్టూడెంట్ లేచి గోడ కూర్చోరా గోడకి అనుకో. మిగతా వాళ్ళంతా కూర్చుని అంటే మేము లేచి నిలబడాలి చూడండి కదా. కనుక నేను డల్ స్టూడెంటా కాదా, అవివేకినా కాదా, శిక్షకు యోగ్యనా కాదా? అయితే కొన్నిసార్లు దేవుడు కృప చూపించే కొలది దేవుని యొక్క ఆత్మను అనుసరించి పరిచర్య చేయటానికి నిలబడగలగటానికి దేవుడు కృపిస్తున్నాను. కానీ మనం గుర్తించుకోవాల్సింది మన పరిచర్యలో నేను ఈ పని చేయట ద్వారా దేవుని నామ ఘనత ఉందా లేదా. ఘనత లేకపోతే వెంటనే కూర్చు. ఎప్పుడు పరిచర్య నాకు కావాలి అని అడిగి తీసుకో, ఆ పరిచర్య దేవుడు ఇచ్చింది కాదు, ఆ పరిచర్యను దేవుడు ముద్రించాడు. అడిగి తీసుకునని పనులు కొన్ని ఉన్నాయి, లెటిన్ శుభ్రం చేసేది, అక్కడ నీళ్ళేసేది, ఊడ్చేది, చాపలేసేది, ఇవన్నీటికి ఎవరిని అడగాల్సిన పని లేదు. నీ దారి నువ్వు పోవచ్చు, కానీ అక్కడ ఎవరు కనిపించరు, నీళ్ళు కాళ్ళు తొట్టే. మీకు దగ్గర మాత్రం ఫుల్గా కనిపిస్తుంటారు మనుషులు, ఎందుకంటే కనిపించే పరిచర్య. నేను రక్షించబడిన దినాల్లో మేము చేసినంత మొట్టమొదటి పరిచర్య అదే, టాయిలెట్ శుభ్రం చేసేదే. ఇప్పుడు విజయవాడలో విక్టర్ డేవిడ్ గారు మాకు అప్పుడు అనంతపూర్లో సాకుడుగా ఉండేవాడు. చిన్న విషయాలైనా సరే ఆయన అనుమతితోనే చేయాలి. కనుక అలాగ వారు తర్బీదిస్తూ వచ్చినారు. ఆ దినాన్ని ఆయన ఊహించలేదు బహుశా నేను ఇలాగూ పరిచర్లో ముందుకు వస్తానని. నేను పొరపాటును కూడా ఊహించలేదు ఇలాగ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని. కానీ తెలియదు, మనకు తెలియకుండా దేవుడు సిద్ధపరుస్తున్నాడు, అది మనం గుర్తించాలి. ఆ మధ్యలో ఒక సేవకుడు మా తిరుపతిలో ఉండేవాడు, రికార్డ్ చేస్తున్నారు కనుక పేరు చెప్పట్లేదు. అక్కడ ఒక లెక్చరర్ ఉన్నాడు మా దగ్గర, ఆయన భార్య మందిరానికి రాదు, రాకపోతే పర్లేదు, ఆమె బొట్టు పెట్టుకుని ఇంట్లోనే కూర్చుంటుంది, ఆమె ఒక రూమ్ పెట్టుకుని విగ్రహాలు చేస్తుంది, పిల్లలు పొరపాటు కూడా మందిరానికి రారు. పోనీ ఈయనకేమైనా విపరీతమైన భక్తి ఉందా అంటే అది లేదు. ఏదో ఊరికే ఆదివారం వస్తాడు, అలాగ సరదాగా వెనక్కి కూర్చుంటాడు, అలా వాళ్ళతో కలుస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన చూస్తే ఈయన విశ్వాసని, త్యాగముందని, ప్రభు కొరకు ఆసక్తి ఉందని, ప్రయాసపడగలని, తను కట్టుకోగలని, కుటుంబాన్ని కట్టుకోగలని ఎవరికి అనిపించదు. కానీ ఆయన మనసులో కోరిక ఉందంట. ఏం కోరిక ఉందంటే వాక్యం చెప్పాలా అని కోరిక ఉంది ఆయనకి. తిరుపతిలో వాక్యం చెప్పేవాళ్ళు ఉద్దండ పిండులు ఉన్నారు. మీకు చెప్పమంటారా, నేను ఇంతవరకు తిరుపతిలో దాదాపు 15 ఏళ్ళుగా ఉన్నాను, ఒక్క ఆదివారం కూడా టేబుల్ మెసేజ్ తీసుకోలేదు, ఎప్పుడు నేను అడగలేదు. దేశమంతా తిరుగుతున్నా, ప్రపంచమంతా తిరిగేసి వచ్చినా తిరుపతిలో నిలబడలేదు, అడగలేదు కూడా నేను. అది నా పని కాదు, నాకు తెలుసు తిరుపతిలో చాలా మంది వాక్యోపదేశకులు ఉన్నారు, చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు ఎప్పుడు చెప్తే నాకెప్పుడు వినాలా రాసుకోవాలని ఇష్టం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నోట్బుక్ తెచ్చుకుంటా ఇక్కడికి తప్ప. సరే, ఆయన పోయి సేవకుని అడిగాడు, అన్నా నేను ప్రార్థన చేసుకున్నాను. చెప్పయ్యా. అప్పుడు సేవకుడు చాలా స్ట్రాంగ్ గాడ్ సార్ అంటుండేవాడు. చెప్పండి అన్నా, దేవుడు నాతో మాట్లాడుతా. ఏం మాట్లాడుతున్నాడు అయ్యా? మాతోనే మాట్లాడలేదు, నీతోనే మాట్లాడుతున్నాడు, నాతో చాలా బలంగా మాట్లాడుతున్నాడు అన్నా. ఏం మాట్లాడుతున్నాడంటే నన్ను వాక్యం చెప్పమని దేవుడు చెప్తున్నాడన్నా. అట్లన్నా, వాక్యం చెప్పడం చాలా మంచిది, మంచి తలపు దేవుడు నీకు ఇచ్చినాడు, చాలా బాగా మాట్లాడినాడు, రా నీ కొరకు ప్రార్థన చేస్తామని ఆయన మోకరింపు చేసి ప్రార్థన చేసి పంపించినాడు. ఏం మాట్లాడలేదు. ఆయన వెళ్ళిపోయినాడు. సరే, ఈ వారం ఎక్కడైనా పంపిస్తాడేమో గ్రామాలకి, మాకు 15 బ్రాంచ్లు ఉన్నాయి మేము వెళ్ళేవి, పంపిస్తాడేమో అని అనుకున్నాడు.
పొరపాటును కూడా ఆయనకి చెప్పలేదు. తిరిగి సోమవారం వచ్చింది, వచ్చినాడు. సరే ఇంక మామూలు గడిచిపోతున్నా రోజు. ఏంటి నాన్న, ఆ రోజు నేను అనంత చెప్పింది మర్చిపోయాడా, లేకపోతే ఎందుకు జ్ఞానము? ఆ సేవకునికి మహా తెలివి, పొరపాటును కూడా మర్చిపోడు, వెంట్రుక కూడా లెక్కించగలడు అనమాట, అంత సమర్థత ఉంది ఆయనకి. కనుక ఆయన అన్ని మర్చిపోలేడు. ఆ తర్వాత మళ్ళా ఒక మొన్నెల్లాగి మళ్ళా బలవంత పెట్టిపడ్డాడు. మళ్ళా పోయాడు, అన్నా దేవుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడుతున్నాడండి అన్నా, వాక్యం చెప్పని మాట్లాడుతున్నా. అబ్బా అబ్బాయి మాట్లాడుతున్నాడు మీ దగ్గర, రండి బ్రదర్ అయితే ప్రార్థన చేస్తామన్నాడు. మళ్ళీ కూర్చోబెట్టాడు, మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పంపించాడు. మళ్ళీ పోయాడు, ఒక మూన్నెళ్ళు కనిపెట్టుకొని అన్నాడు, చెప్తాడేమో చెప్తాడేమో చెప్తాడేమో. ఆయన తప్ప ఇంక అందరిని వాడినాడు, ఆయన వాడలేదు. మళ్ళా వచ్చాడు, మళ్ళా మూన్నెళ్ళ తర్వాత, అన్నా ఇప్పుడే 2 సార్లు వచ్చాను అన్నా, ఇది 3వ సారి వస్తున్నాను. కనుక ఈసారి దేవుడు బలంగా మాట్లాడతాడు, ఒకవేళ దేవుడు మాట్లాడేది చేయకపోతే నాకు శిక్ష కలుగుతుందేమో అన్నా అన్నాడట. అయ్యా దేవుడు మాట్లాడింది, నీ విషయమైతే నీకు శిక్ష కలుగుతుంది, సంఘానికి విషయమైతే నాకు శిక్ష కలుగుతుంది, నువ్వేం బాధపడదులే అని చెప్పాడు. అన్నా నాకు కూడా వాక్య చెప్పాలని ఉంది కదా అంటే, ఆహా అట్లన్నా సరే అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పోతా అన్నా, ఇంతకుముందు 2 సార్లు అడగలేదు ఎప్పుడు ఇస్తారని, ఇది 3వ సారి ఆఖరి, ఇప్పటికే 1 సంవత్సరం గడిచిపోయింది, నేను తిరుపతిలో ఆరంభమైన అన్నా, నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని, ఎప్పుడో ఆదివారం వస్తాడు, ఇంకెప్పుడు చూస్తాం ఉన్నాను, మరి నాకు వాక్యం ఇవ్వకపోతే ఎట్లన్నా అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా అడిగి ఏ పరిచర్య తీసుకోవద్దు, అడిగి ఏ పరిచర్య తీసుకోవద్దు, ఆ పరిచర్య దేవుడు ముద్రించింది కాదు. నువ్వు అడిగావు కనుక నేను నీకు ఈ పరిచర్య ఇవ్వడానికి మనసు లేదు కనుక ప్రార్థన చేసి పంపిస్తున్నాను పంపించాడు. ఇంకా 1 సంవత్సరం దాకా ఆయన అడగలేదు. అప్పుడు నిజంగా దేవుడు ఈ సేవకునితో మాట్లాడాడట, ఆయన వాడుకో వాడుకో అని. ఇంకా అడుక్కోకున్న తర్వాత 1 సంవత్సరం పైన ఆయన మర్చిపోయాను, ఇంక నన్ను వాడుకోడైనా ఇంత ఏం ట్రాన్స్ఫర్ అయ్యేదాకా అనుకున్నాడు. ఒకరోజు ఆయన్ని పిలిచి, అయ్యా దేవుడు నీ విషయమై నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసాం నీ కొరకు, మేమంత తీర్మానం చేసాం, నువ్వు పలానా ఊరికి వెళ్ళు ఆదివారం పరిచర్య కన్నాడు. ఆయన సంతోషం చెప్పనలేవు కాదు. ఈ కథ చెప్పింది సేవకుడు కాదు, ఆయనే చెప్పాడు సంఘంలో. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఏ పరిచర్య కూడా అడిగి తీసుకోకూడదు. నీ దగ్గరకు వచ్చారనుక నన్ను వాక్యం చెప్పనా, అక్కడ పోతా, మనకు తెలుసుకోవాలి మన సంగతి, మనము మనకు వచ్చా రాదా, మనం చెప్తే ప్రజలు వింటారా వెళ్ళిపోతారా, మనం పాడితే వింటారా బయటికి పోతారా అని మనం తెలుసుకోకపోతే, మనం దేవుని నామ ఘనత కొరకు దావీదు వలే పర్పస్ఫుల్లీ ప్రిపేర్డ్ లేదా పర్పస్ఫుల్ ప్రిపరేషన్ ఉద్దేశం కలిగిన సిద్ధపాటులో లేమని గుర్తించాలి. ఇది మనకు లేదనుకో, అలాగని ఈ లిటిల్గా అడిగేది నాకు చెప్తారేమో అని కొంతమంది తప్పించుకొని తిరుగుతుంటారు. అలాంటి మాకు అడగ కనిపిస్తే కావాలనే చెప్పుద్ది అయింది, కానీ పొరపాటుని కనిపించదు అనుకో, వాళ్ళకి కూడా చాలా తెలివిగా. కనుక దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, దేవుడు నీకు ఏదిస్తే అది నమ్మకంగా క్రమంగా పొరపాటు లేకుండా చేయటానికి ప్రయత్నం. మిగతా రిజల్ట్స్ అంతా దేవునికి వదలయ్యి, ఎందుకంటే దేవుడు మానవుల కంటే, పెద్దల కంటే, సేవకుల కంటే అధికుడు. ఎల్డర్స్ నీ మాట వినికిపోయినా, సేవకులు నీ మాట వినికిపోయినా, దేవుడు వారిని నీ మాట వినిపించడానికి లేదా దేవుని మాట వినిపించడానికి శక్తి గలవాడు. మనం వారిని మార్చలేకపోయినా దేవుడు వారిని మార్చటకు శక్తి గలవాడు.